वेल संवत्सराल क्रितं प्रतिष्ठिंचिन संगमेश्वरालयंलो प्रतिष्ठिंचिन वेपलिंगं इप्पटिकी चेक्कु चेदरकपोवडं विशेषं. ई आलयं मोदट नदी ओड्डुन उंडेदी. श्रीशैलं डाम निर्माणंतो एक्कुव कालं नीटिलोने मुनिगिपोतुंदि. डाम निर्माणं तर्वात 23 एळ्ळु नीटिलोने उंदि. संगमेश्वर आलयं श्रीशैलं डैम निर्माणंतो एक्कुव कालं नीटिलोने मुनिगिपोतुंदि. असलु इक्कड आलयं उंदने विषयानि कूडा जनं मर्चिपोयारु. 2003 तर्वात श्रीशैलं डैम नीटि मट्टं पडिपोयिन कालंलो मात्रमे आलयं नीटि नुंचि बयटपडुतुंदि. अप्पटि नुंचि तिरिगि आलयंलो पूजलु प्रारंभमवुतायि. ఇప్పటికీ ఏడాదిలో 8 నెలల పాటు అంటే జూలై నుంచి మార్చి ఆరంభం వరకు ఆలయం నీటిలోనే ఉంటుంది. ఈ ఏడాది మాత్రమే ముందుగా డ్యామ్ నీటి మట్టం తగ్గిపోయి శివరాత్రి నాటికే ఆలయం బయటపడింది. సంగమేశ్వర ఆలయమే ఇక్కడి ప్రాధాన్యత కాదు. ఈ ప్రదేశం మహామునులు తపస్సు ఆచరించిన పవిత్రత సొంతం చేసుకుంది. అగస్త్య మహాముని విశ్వామిత్రులు ఇక్కడ తపస్సు చేశారట. స్కంద పురాణంలో సంగమేశ్వరం ప్రాధాన్యత వివరంగా ఉంది. ఆస్తికలు ఈ నదిలో కలిపిన, పితృదేవతలకు పిండ తర్పణం చేసిన, ముందు 7 జన్మలు తర్వాత 7 జన్మల్లో పాపాలు హరిస్తాయట. సంగమేశ్వరంలో స్నానం చేసిన వారికి 1000 రెట్ల ఫలం లభిస్తుందట. సర్వ పాపాలు హరిస్తాయట. संगमेश्वर आलया की एन लेनी प्राधान्यता गोदावरी पुष्कर नेपथ्य मरी प्रा मुख्यता वे गोदावरी पुष्कर वेल्लेन वो संगमेश्वर वदी पुण्यस्ना आचरी गोदावरी पुष्कर स्नान एंत पुण्य वस्ो अंत पुण्य वस्तान वेद पंडित चबूत अगस्त महामुनि विश्वाम वा ऋषु तपस्या प्राप्त में एडु नगमस्त कांत पुण्यस्ना चेयर वेद पंडित चबूत గోదావరి పుష్కరాల నేపథ్యంలో సంగమేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. గాయత్రీదేవి పాదముద్రలు మరింత భక్తులను ఆకర్షిస్తున్నాయి. గాయత్రీదేవి పాదముద్రల వద్ద సంధ్యావేళ గాయత్రీ మంత్రం జపిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని వేద పండితులు చెబుతున్నారు. గోదావరి పుష్కరాలకు వెళ్ళలేని వారు సప్త నదులు సంగమించే సంగమేశ్వరంలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. గోదావరి పుష్కరాలకు వెళ్ళే ముందు సంగమేశ్వరం వద్ద నదిలో మునిగి వెళ్తున్నారు. సంగమేశ్వరానికి ఉన్న ప్రాధాన్యత అలాంటిది అంటున్నారు భక్తులు. సంగమేశ్వర ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోనే ఉంది. ఆదాయం లేదని అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టలేదు దేవాదాయ శాఖ. భక్తులు ఇక్కడికి చేరుకునేందుకు కపిలేశ్వరం వరకు రోడ్డు సౌకర్యం ఉన్న 5 కిలోమీటర్ల పొడవున రహదారి అద్వానంగా ఉంది. ఇది అటవీ ప్రాంతం కావడంతో రహదారి నిర్మాణానికి నోచుకోలేదు. ఇక్కడ భక్తులకు కూడా ఎలాంటి సౌకర్యాలు లేవు. ఆలయం నీటి వెలుపల ఉండే 4 నెలల కాలంలో కూడా పూజలు చేసేందుకు భక్తులు వచ్చేందుకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. 7 నదులు సంగమించే సంగమేశ్వరంకి ఉన్న స్థల మహత్యాన్ని గుర్తించి రాజుల కాలంలో నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. సంగమేశ్వరం ఆలయానికి భక్తుల తాకిడి కూడా రోజురోజుకు పెరుగుతోంది. అయితే దేవాదాయ శాఖ మాత్రం భక్తులకు ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు సంగమేశ్వరం ఆలయంలో కనీస సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. కెమెరామెన్ రామస్వామితో చంద్రశేఖర్, ఎన్టీవీ, సంగమేశ్వరం, కర్నూలు జిల్లా. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.